ఈ యొక్క సినిమా మరి ఏమి పబ్లిక్ నుంచి అంటే ఎలాంటి రెస్పాన్స్ ఆశించి వీళ్ళంతా తీశారో ఆ రెస్పాన్స్ అందరి నుంచి చక్కగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది ఉమెన్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరి ఒక చక్కటి సినిమాని తీయాలని ఆలోచనతో తాపత్రయంతో సినిమాని తీసినట్టుగా కనపడతా ఉంది. వాళ్ళందరినీ చూస్తూ ఉంటాయి ఈరోజు ఇక్కడ. మరి ఒక అబ్బాయేమో మన ఇక్కడ అబ్బాయి అయితే కూడా ఇంకొక అమ్మాయి బాంబే నుంచి హీరోయిన్గా వచ్చినట్టు అమ్మాయి కూడా ఇంతకుముందు శిల్పా గారు చెప్పినట్టు ఎక్కువగా ఇప్పుడు హీరోయిన్స్ అందరూ మనకు బయట నుంచి ఎక్కువగా హీరోయిన్స్ వస్తూ ఉన్నారు. సో ఈ ఫీల్డ్లో చక్కగా వాళ్ళ నటన ఇక్కడ పక్క సావిత్రి గారిని అక్కడ పక్క భానుమతి గారిని చూస్తే వాళ్ళని ఇప్పటికీ మనం మర్చిపోలేకుండా ఉన్నాం. అంటే అటువంటి టైం మళ్ళీ రావాలని సినిమా ఫీల్డ్లో ఈ సినిమా ప్రపంచంలో మళ్ళీ అటువంటి టైం రావాలని. సినిమా అంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా సినిమా మనకు అంటే మన డైలీ లైఫ్లో ఆ సినిమా గురించి మాట్లాడుకునేటటువంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు మనం చూస్తూ ఉంటే. సో అటువంటి చక్కటి సినిమాలు మరి రావాలని మరి కొత్తగా న్యూ కమర్స్ కూడా వాళ్ళకు కూడా విష్ యూ బెస్ట్ ఆఫ్ ద లక్. మరి ఈ సినిమా కూడా మరి చక్కగా అందరూ మెచ్చేలాగా ఉంటుందని అందరినీ మెప్పించేలాగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. తొలి డైరెక్టర్గా మరి సుజి గారు, మరి కథానాయకుడిగా తొలి అనురాగ్ గారు, మరి తెలుగులో కాజల్ గారు కూడా తొలి సినిమా చేయడం సమాజంలో మహిళలను గౌరవించాలి, ఆదరించాలి. మరి సమాజంలో ఒక మహిళ తల్లి ఉంది, చెల్లె ఉంది, భార్య ఉంది, ఒక టీచర్గా కూడా ఉంది. మరి మహిళ అనేది దేశానికి దశ దిశ చూపించిన గౌరవం ఉన్న మహిళలు ఈరోజు ముందుకు వచ్చారంటే నేను అయితే మనసారా అభినందిస్తున్నా. ఈ ఆడే ఫంక్షన్ చూస్తుంటే ఇంత ప్లెజెంట్ వాతావరణం చూస్తుంటే డెఫినెట్గా సినిమా ఆడుతుందని అనిపిస్తుంది. అలాగే మనకి విజయ నిర్మల్ గారు ఎన్ని సినిమాలకు డైరెక్ట్ చేశారో, మన ఆంధ్రప్రదేశ్కి ఎంత గర్వకారణం అయ్యారో మనందరికీ తెలుసు. దాని తర్వాత మన జయ మేడం గారు చేశారు. మంచి సక్సెస్ వాళ్ళు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనందరం పాటలు విన్నాం, ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. ఇప్పుడు మధు పాడిన పాట చూసాం మనం ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఈ ఆడియోనో చెప్తుందండి సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని, మన డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి మళ్ళీ మరిన్ని సినిమాలు తీసి ఒక ఫరాన్ అఫ్తర్ లాగా మన ఇండస్ట్రీకి నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే ఈ ఆడియో ఫంక్షన్కి చాలా పెద్ద కళ తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మా సూచి ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. బట్ ఒక మంచి కథతోటి ఒక మంచి సినిమాకి మ్యూజిక్ అందించిన ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఇది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఇలాంటి అవకాశం ఇచ్చిన సుజి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఇందులో ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టుగానే సాంగ్ చేయబడింది. అంతకన్నా ముఖ్యంగా ముందు చెప్పవలసిందంటే ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి జింగిల్స్ చేస్తూ మంచి ఆపర్చునిటీ మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నందుకు నాకు ఒక మంచి కథతోటి అందులో నేను రాసుకున్న కథతోటి ఈ సినిమా జరగడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కథకి నేను పాటలు చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఈరోజు నేను ఈ స్టేజ్కి రావడానికి నన్ను సపోర్ట్ చేసిన నా తల్లిదండ్రులకి ఒకసారి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఆనందం ఎక్కువైపోయింది ఈరోజు. ఏం చెప్పాలన్నా కూడా ఏదో చెప్పాలనుకునే వచ్చాను. ఆనందం ఎక్కువ వల్ల నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. ఈ సినిమాని దయచేసి అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. మా టీమ్ ఎస్పెషల్లీ అంటే మా ఆడదాని వెనుక మగవాళ్ళు కూడా ఉంటారని అది నిజం కూడా ఉంది. ఎందుకంటే నా టీం అంతా మగవాళ్ళే కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఆల్ ద సాంగ్స్ ఇస్ వెరీ గుడ్. మ్యూజిక్ బాగుంది. సో ఈ సాంగ్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇంకా దేవుడు నీకు అన్ని విధాల బాగా పైకి రావాలని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.